ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫైవ్ హవర్స్ ఇంగ్లీష్ ఇవాళ మనం ఫైనాన్షియల్ కరెంట్ అఫేర్స్లో జూన్ మంత్ ఫైనాన్షియల్ అవేర్నెస్ చూద్దాం అందులో ఇది పార్ట్ వన్ ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావు ఒకసారి రివిజన్ చేద్దాం మోడీస్ డౌన్ గ్రేడ్స్ ఇండియాస్ సోవరిన్ రేట్ బిఏఏ త్రీ బిఏఏ త్రీ రేటింగ్ ఇచ్చింది అంటే ఆల్రెడీ మనం బీఏఏ టూ కేటగిరీలో ఉన్నాం కానీ పాయింట్లు దిగజార్చి బిఏఏ త్రీ కేటగిరీలో మోడీ మనకి రేటింగ్ ఇచ్చింది దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనకి ఏ కంట్రీ అయితే జీడిపి గ్రోత్ పాజిటివ్గా ఉంటుందో ఆ కంట్రీ రేట్ రేటింగ్ అనేది త్రిబుల్ బి ప్లస్ పాజిటివ్లో ఉంటుంది ఒకవేళ ఏ కంట్రీ అయితే నెగిటివ్ గ్రోత్ నమోదు చేసుకుంటుందో ఆ కంట్రీస్కి బీబీబీ నెగిటివ్లోకి వెళ్తుంది అలాగా వన్ టూ త్రీ కేటగిరీస్లో చివరి కేటగిరీ అయినా థర్డ్ కేటగిరీ ఇచ్చింది దీనివల్ల మన కంట్రీకి ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా లోగా ఉంటుంది అని చెప్తుంది ఫైనాన్షియల్ ట్వంటీ వన్ పరంగా ఫోర్ పర్సెంట్ కాంట్రాక్షన్ ఉంటుంది అనేసి అలాగే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ టూ పరంగా ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇండియా గ్రోత్ ఉంటుంది అనేసి అలాగే ట్వంటీ త్రీ పరంగా సిక్స్ పర్సెంట్ గ్రోత్ ఉంటుంది అని చెప్తుంది మోడీస్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దాని యొక్క సీఈఓ రేమాండ్ మ్యాక్డెనల్ జూనియర్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంటుందంటే న్యూయార్క్ యుఎస్ఏ దాని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ మోడీస్ కార్పొరేషన్ ఫౌండర్ వచ్చి జాన్ మోడీ దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే నైన్టీన్ నాట్ నైన్ న్యూయార్క్ యుఎస్ఏ ఫ్రెండ్స్ అడిగితే క్వశ్చన్లు ఏమడుతారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినట్లయితే రేటింగ్ ఎంత ఆర్ సిఈ ఎవరు హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది ఆర్ దాని ఫౌండేషన్ ఎప్పుడు చేశారు ఇలాంటి ఫోర్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ గవర్నమెంట్ చేంజెస్ డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఎంఎస్ఎంఈ అంటే మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ రీసెంట్గా కోవిడ్ నైన్టీన్ కారణంగా ఎంఎస్ఎంఈలన్నీ చాలా కొలాబ్స్ అయిపోయాయి దానికోసం ఎంఎస్ఈ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు ఎంఎస్ఏకి ఎంఎస్ఎంఈకి పేరు మార్చి ఉద్యం అని పేరు పెట్టారు అదే ఫైనాన్షియల్ మినిస్టర్ పరంగా చూసుకున్నట్లయితే దానికి ఇన్వెస్ట్మెంట్ అండ్ యాన్యువల్ టర్న్ ఓవర్ అని డిఫైన్ చేశారు ఒకసారి మనం కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే మైక్రో స్మాల్ మీడియం త్రీ టైప్స్ ఆఫ్ క్యాటగిరీస్ ఉంటాయి అందులో మైక్రో క్యాటగిరీ చూసుకున్నట్లయితే వన్ కోర్ క్యాపిటల్ ఉన్నట్లయితే ఫైవ్ కోర్ టర్న్ ఓవర్ చూపించాలి టెన్ కోర్ క్యాపిటల్ పెట్టినట్లయితే ఫిఫ్టీ కోర్ టర్న్ ఓవర్ చూపించాలి అలాగే యాభై కోట్లు క్యాపిటల్ పెట్టినట్లయితే రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ చూపించాలి రీసెంట్గా ఎంఎస్ఎంఈలు ఏమైతే కొలబ్స్ అయిపోయాయో వాళ్ళకి సవార్డినేట్ డెప్ట్గా గవర్నమెంట్ ఇరవై వేల కోట్లు కేటాయించింది అడిగితే ఇరవై వేల కోట్లు ఎంత ఎన్ని అమౌంట్ ఎంత అమౌంట్ కేటాయించబడింది అన్నట్లయితే ఇరవై వేల కోట్లు దీనివల్ల టూ ల్యాక్స్ ఎంఎస్ఎంఈ వాళ్ళకి ఉపశమనం కలుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ అమెరికన్ డిఎఫ్సీ టు ఇన్వెస్ట్ త్రీ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ ఇన్ ఇండియన్ ఫిల్మ్స్ ఇండియన్ ఫిల్మ్స్లో డిఎఫ్సి ఎంత పెట్టుబడులు పెట్టిందంటే మూడు వందల యాభై మిలియన్ డాలర్స్ను పెట్టుబడి పెట్టింది ఒకసారి దీని యొక్క ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే యుఎస్ ఐడిఎఫ్సి ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఇది బికాస్ రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది ఎందుకంటే అన్నిటిలోనూ ఇండియన్లో పెట్టుబడి పెట్టుబెట్టింది సో యూఎస్ ఐడిఎఫ్సి అంటే యూఎస్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫినాన్స్ కార్పొరేషన్ అడిగితే ఎఫ్ అంటే ఏంటి అంటే ఏంటి అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి అబర్వేషన్ గుర్తుపెట్టుకోండి ఎందులో పెట్టుబడులు పెట్టింది అంటే ఫైనాన్స్ హెల్త్ రిన్యూబల్ ఎనర్జీ ఫుడ్ పరంగా సెక్యూరిటీ స్పేస్లోనూ ఇది పెట్టుబడులు పెట్టింది దీని గురించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఎయిత్ డిసెంబర్న ట్వంటీ నైన్టీన్ ఇది ఫోన్ చేశారు అలాగే హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వాషింగ్టన్ డీసీ యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ దీని మోటో వచ్చేసి ఇన్వెస్టింగ్ ఇన్ డెవలప్మెంట్ దీని సీఈఓ యాడమ్ ఎస్ బొల్హర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండియాస్ ఎకానమీ టు కాంట్రాక్ట్ బై త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఇన్ ఫిజికల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ట్వంటీ ట్వంటీ వన్ కంతా ఇండియన్ ఎకానమీ ఎలా ఉంటుందంటే త్రీ పాయింట్ టూ పర్సెంట్ కాంట్రాక్షన్లో ఉంటుంది అని చెప్తుంది ఆల్రెడీ ట్వంటీ నైన్టీన్ పరంగా ఫోర్ స్లో గ్రోత్ ఉంటుంది అని అలాగే ట్వంటీ పరంగా కాంట్రాక్షన్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఉంటుంది అని ఎస్టిమేషన్ చేస్తుంది వరల్డ్ బ్యాంక్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీ యూఎస్ఏ ప్రెసిడెంట్ వచ్చేసి డేవిడ్ మాల్పాస్ పేరెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఇందులో మెంబర్షిప్ చూసుకున్నట్లయితే ఐబీఆర్డి పరంగా అంటే ఇంటర్నేషనల్ బోర్డ్ ఇంటర్నేషనల్ బోర్డ్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ పరంగా వన్ ఎయిటీ నైన్ కంట్రీస్ ఉంటుంది అలాగే ఐడియా పరంగా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ పరంగా చూసుకున్నట్లయితే వన్ సెవెంటీ త్రీ కంట్రీస్ ఉంటుంది దీని యొక్క పర్పస్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎస్ఎన్పి రేటింగ్ ప్రాజెక్ట్స్ ఇండియన్ ఎకానమీ టు ష్రింక్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ కంతా ఇండియన్ ఎకానమీ ఎంత పర్సెంట్ స్ట్రింక్ అవుతుంది అంటే ఫైవ్ పర్సెంట్ స్ట్రింక్ అవుతుంది అనేసి ఎస్ఎన్పి చెప్తుంది యాక్చువల్లీ వన్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ కలుగుతుంది సాధిస్తుంది అని చెప్పినా ఈ గ్రోత్ అనేది ఎటువంటి సపోర్ట్ ఇవ్వదు అనేసి అదే చెప్తుంది అలాగే ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ టూ పరంగా చూసుకున్నట్లయితే ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ఉంటుందని ట్వంటీ త్రీ పరంగా చూసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ గ్రోత్ ఉంటుందని ఎస్ఎన్పి అంచనా వేసింది ఎస్ఎన్పి పరంగా రీటర్ చూసుకున్నట్లయితే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ యుఎస్ఏ పేరెంట్ ఆర్గనైజేషన్ ఎవరైనా ఎస్ఎన్పి గ్లోబల్ ఫౌండర్ వచ్చేసి హెన్రీ వర్ణంపూర్ దాన్ని ఎప్పుడు ఫౌండేషన్ చేశారంటే ఎయిటీన్ సిక్స్టీ ఎయిటీన్ సిక్స్టీ నెక్స్ట్ ఇండియన్ ఎకానమీ టు గ్రో అట్ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇన్ నెక్స్ట్ ఫిజికల్ ఇయర్ ఫిక్స్డ్ రేటింగ్ ఫిక్స్డ్ రేటింగ్ పరంగా చూసుకున్నట్లయితే నెక్స్ట్ ట్వంటీ 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 వన్ ట్వంటీ టూ పరంగా చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రోత్ అనేది నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుందని అంచనా వేసింది ప్రెసెంట్ ఇయర్ మాత్రం ఫైవ్ పర్సెంట్ కాంట్రాక్షన్ ఉంటుంది అని అలాగే నెక్స్ట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ కంతా ఈ నెగిటివ్ కేటగిరీ పోయి త్రిబుల్ బి కేటగిరీకి వస్తుందని ఫిడ్జ్ అంచనా వేసింది ఫిర్జ్ పరంగా డీటెయిల్ చూసుకున్నట్లయితే దాని యొక్క హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ యుఎస్ఏ సిఈఓ వచ్చేసి పాల్ టైలర్ ఫౌండర్ జాన్ నోస్ ఫిడ్జ్ దీన్ని ఎప్పుడు ఫౌండేషన్ చేశారంటే నైన్టీన్ న్యూయార్క్ యుఎస్ఏ ఫ్రెండ్స్ మరి గుర్తుపెట్టుకోండి దీని యొక్క ఫౌండేషన్ ఎప్పుడంటే నైన్టీన్ ఫోర్టీన్ అండ్ వచ్చేసి పాల్ టైలర్ నెక్స్ట్ క్వశ్చన్ ఎస్ బ్యాంక్ పార్ట్నర్ విత్ యూడిఎంఏ టు లాంచ్ యువా పే మొబైల్ యాప్ యువా పే మొబైల్ యాప్ అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారు అంటే యస్ బ్యాంక్ లాంచ్ చేసింది ఎవరితో టైప్ లాంచ్ చేసింది అంటే యూడిఎంఏ దాంతో టైపై లాంచ్ చేసింది ఎందుకు లాంచ్ చేసింది అని చూసుకున్నట్లయితే రీసెంట్గా కోవిడ్ నైన్టీన్ కారణంగా సోషల్ డిస్టెన్స్ అండ్ కాంటాక్ట్ లెస్ ఉండడం వల్ల ఈ దీనికోసం ఈ ఫీచర్స్ని దీనికి ఎనేబుల్ చేసింది కాంటాక్ట్లెస్ పేమెంట్స్ అండ్ ఆల్సో ద బ్యాంకింగ్ యాప్ ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం కానీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం కానీ రీఛార్జ్ చేయడం కానీ బ్యాలెన్స్ బిల్ పేమెంట్స్ చేయడం కానీ ఏమైనా జరుగుతుంది ఆల్రెడీ మనకి ఫోన్పే పేటిఎం ఎలాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయో అలాంటివి దాంతోపాటు బ్యాంకింగ్ సర్వీస్ని కూడా తీసుకొచ్చింది యూడిఎంఐ టెక్నాలజీ చూసుకున్నట్లయితే దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి కర్ణాటక సీఈఓ ఎవరు వచ్చేసి అంటే ప్రశాంత్ బి నెక్స్ట్ ఎస్ బ్యాంక్ చూసుకున్నట్లయితే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ముంబై మహారాష్ట్ర ఎండిసిఈగా ప్రశాంత్ కుమార్ దీని యొక్క ట్యాగ్ లైన్ ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్ ఎక్స్పీరియన్స్ అవర్ ఎక్స్పర్టైజ్ దీని యొక్క ఫౌండర్ రానా కపూర్ ఫౌండెడ్ టూ థౌజండ్ ఫోర్ స్టేట్ చేశారు రీసెంట్గా ఎస్ బ్యాంక్ కొలాబ్స్ అవడం వల్ల దాని యొక్క షేర్స్ అనేసి ఫార్టీ నైన్ పర్సెంట్ వరకు ఎస్బీఐ కొనింది సో దాని యొక్క వానర్ వచ్చేసి ఫార్టీ నైన్ పర్సెంట్ చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఇది న్యూస్లో ఉంది కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వీడియోస్ కోసమే దీన్ని పెడుతున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ